श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकులకు నా నమస్కారములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసము యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితంలో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచంపైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీదంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారము చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడవడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడని తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవలసిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండల గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానం మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు ధనుసు రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశిలో స్త్రీ పురుషులకు ఈ రాశి ప్రభావము ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. ఏది చేసినా ఆటంకాలు ఎదురవటము, ప్రతి ఒక్క విషయంలో వేరే వ్యక్తి యొక్క చేయి పెట్టడము, తద్వారా మనోవేదనకు గురవుతాము మనము. వ్యాపార సంస్థల్లో పెట్టిన ఫలితాలు కూడా ఆశించినంత వరకు రాక మనము రుణము తీసుకొని నడిపించేంత వ్యవస్థకు ఈ మాసంలో కొంత ఎదురయ్యే అవకాశాలు. నష్టశీకులు ప్రతి ఒక్క పనిలో, ఈ యొక్క వ్యాపారమే అని కాదు, సినీ రంగానికి కానీ, కార్మిక రంగానికి కానీ, చేనేత పనులు కానీ, చిన్న ఉద్యోగస్తులు కానీ, పెద్ద ఉద్యోగస్తులు కానీ, అంటే ఆదాయము తక్కువ, ఆదాయము రెండు అయితే ఖర్చు ఎనిమిదిగా ఉంది. రెండు భాగాలు సంపాదిస్తే ఎనిమిది భాగాలు అంటే ఆరు భాగాలు వ్యర్థముగా ఖర్చు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఖర్చు రూపంలో అధికంగా మనం నష్టపోతాము లక్ష్మిని. కాబట్టి ఏ పని చేసినా నిశ్చల తత్వము ఒక దృఢత్వముతో డబ్బు ఖర్చు కాకోకుండా, వ్యర్థముగా డబ్బులు వేస్ట్గా డబ్బులు ఖర్చు కానికోకుండా ప్రయాణాలు మానండి. అధికముగా స్నేహమిత్రులతో బంధువులతో విలాసాలు చేయటము కొంత తగ్గించండి. ముఖ్యమైనది కావాలి, వెళ్ళాలి, ఇది కంపల్సరీ అనుకున్న కార్యక్రమాన్నే ప్రయాణాలు చేయటంలో ముందుకు వెళ్ళండి. లేదు అంటే పోయే మార్గములో కానీ వచ్చే మార్గములో కానీ కొంత ప్రమాదాలు గురయ్యి తద్వారా మనకు నష్ట రూపంలో, ధన నష్ట రూపంలో మనకి హాస్పిటల్లో కానీ ఇట్లా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ధనుసు రాశి వారికి ఈ నెలలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది చేసినా కొంత తెలివిగా ఆలోచించండి. అది కొన్ని రోజులుగా, తరువాత దినదిన అభివృద్ధి జరిగే అవకాశము, దినదిన చేంజ్ అయ్యే అవకాశము. ఈ మాసములో 10వ తారీఖు 15వ తారీఖు నుండి మరలా స్టెప్ బై స్టెప్ పైకొచ్చే వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు కానీ ఒక స్టెప్స్ ఎక్కే అవకాశము. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఇట్లా ప్రభుత్వాలలో పనిచేసే వ్యక్తులు కానీ, ప్రైవేట్ రంగాల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు కానీ, స్త్రీలైతే ఎక్కువగా స్వంత వ్యాపారాలు చేస్తున్న వారు ఒక 10-15 రోజుల వరకు, ఈ నెలలో 2 వారాల వరకు ఇబ్బందులు పడ్డా మరలా దాని నుండి తేరుకొని దాని నుండి మళ్ళా మార్గంలో ముందుకు తీసుకువెళ్ళి లాభాలు గడిస్తారు. కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు పడ్డా మళ్ళా దాన్ని సర్దుకొని స్థిరపడి మళ్ళా వచ్చే మాసం నుండి కానీ, ఈ నెల నుండి కానీ, చివరి ఆఖరి నుంచి కానీ స్థిరాస్తులు కూడా పెట్టి స్వంత వ్యాపారాల్లో డబ్బు సంపాదించి అలాగే రుణాలు తీర్చుకునేక బాటలు కూడా ఏర్పడతాయి. స్వంత ప్రయత్నాలు స్థిరాస్తులు కొంటారు. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ కొన్ని నెలలుగా మానసిక వేదన పడుతున్న వారికి కొంత ఉపశమనంగా ఈ నెల ధనుసు రాశి వారికి మనకు ద్రోహదపడే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త మిత్రులు మనకు అవకాశం ఉంటుంది. ఆ మిత్రుల ద్వారా వ్యాపార రంగాలు కూడా అభివృద్ధి బాటలుగా ముందుకు తీసుకువెళ్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కొంత వెంచర్లు వేయటానికి కొన్ని మార్గదర్శనాలు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా, కాంట్రాక్టర్ల ద్వారా, కాంట్రాక్టర్లకు చేతికి కలిసి వచ్చే అవకాశము, ఫైనాన్స్ చేసే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశము, గృహాలు నిర్మించే కాంట్రాక్టర్లు కూడా మంచి ఫలితాలు. ఇటువంటి ధనుసు రాశి కొంత చెడు జరిగినా కొన్ని రోజులు కొంత వ్యక్తిగతంగా మళ్ళా పుంజుకొని మంచి మార్గములకు వెళ్ళే అవకాశము ఈ రాశి వారికి కనిపిస్తుంది. వృద్ధులకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకు కానీ కొంత వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు కొంత తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నష్టరీతిలో పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దైవారాధన చేయండి. మీరు ప్రతినిత్యము ఆ శివపార్వతులను కొలవండి. వీలు కుదిరితే వెళ్ళి రాగి చెట్టుకు, వేప చెట్టుకు కలిసి ఉన్న స్థానములో అది దారముతో ప్రదక్షిణ చేసి, దారముని ఆ రాగి చెట్టుకు, వేప చెట్టుకు
దారబంధన చేయండి. దారబంధన చేయటం వల్ల మీ ఉన్న గ్రహస్థితులు, మీలో ఉన్న చెడు ప్రభావాలు, ఐశ్వర్య స్థితిగతుల్లో ఇబ్బంది పడుతున్న వారు వైదొరిగిపోతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రాయమైన పూర్తిగా వైదొలిగిపోయి వారు స్థిరపడటానికి ఒక ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. అలాగే విద్యార్థులలో కూడా మంచి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి దైవ ఆరాధన ముఖ్యము చేయటము, శివపార్వతిని పూజించడము, అదే ప్రతి నిత్యము వృద్ధులు కానీ యవనస్తులు కానీ స్త్రీ పురుషులైన ఎవరైనా ఉదయ సమయాన్ని 5 గంటలకు లేచి స్థానాలు ఆచరించి దైవ పూజ మందిరములో పూజలు చేసి దీపారాధన, స్త్రీలైతే దీపారాధన ఇంట్లో దీపారాధన చేసి ఆ సూర్య నమస్కారము చేయటము ద్వారా, సూర్యుని ప్రార్థించటము ద్వారా, ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఆరాధించడము ద్వారా ఇటువంటి సమస్యలు, ఈ రాశి వారికి ఇటువంటి సమస్యలు, సర్వ సమస్యలు ఆ భగవంతుడు పూర్తిగా ఒక్కొక్కటి విముక్తి చేసి మిమ్మల్ని పరిపూర్ణమైన మనిషిగా, వ్యక్తిత్వం గల వ్యక్తులుగా ముందుంచటములో ఆ సూర్య భగవంతుడు మంచి ఎల్ల వేళలా మీకు సదా మీ సేవలో ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఐశ్వర్యము, ఆరోగ్యము, సకల సంపదలు, ప్రశాంతంగా జీవించాలి, ప్రతినిత్యము ఆహ్లాదకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతో శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.